హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఇవాటి ఎడిటోరియల్ సుప్రీంకోర్టు యొక్క వార్నింగ్ ఇట్స్ ఎ టైమ్లీ వార్నింగ్ యాక్చువల్గా మనకి ట్విట్టర్లోనూ వాటిలోనూ హెల్ప్ కావాలి అని ఎవరన్నా ఆక్సిజన్ దొరకట్లేదనో బెడ్ దొరకట్లేదనో హెల్ప్ కావాలని ఎవరన్నా అడిగితే అది ఒక నేరం కింద కన్సిడర్ చేసి వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పి మనకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ మధ్యన యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పడం జరిగింది సో ఇట్లాంటి దానికి వ్యతిరేకంగా అది కరెక్ట్ కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది టైమ్లీ అంటే సరైన సమయానికి వచ్చిన వార్నింగ్ ఇది అనే సెన్స్లో మనం దీన్ని తీసుకోవచ్చు సో బిఫోర్ వి గో ఫర్దర్ ఇన్ ది దిస్ సో లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ఆర్ యూపీఎస్సి కోర్సెస్ మీరు మళ్ళీ నన్ను ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో వచ్చి ఏ కోర్స్ ఫీజ్ ఎంత అని అడుగుతున్నారు సో ప్లీజ్ ఇప్పుడే ఒకసారి చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న రా రావచ్చు లేకపోతే మీ చాయిస్ సో మనం మూడు ఆప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ చూడండి ఇది ఈ ఓన్లీ రికార్డెడ్ అనేది యూ మనకి జాబ్ చేసే వాళ్ళకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి సూట్ అవుతుంది సో ఫీజు ఇందులో తక్కువ ఉంటుంది అప్ పేమెంట్ చేసే చాలా తక్కువ ఫీజుకి కి వస్తుంది ఈ మంత్ వి హావ్ అగెన్ మార్చ్ కూడా ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు సారీ ఫిఫ్టీన్త్ ఏ మే వరకు ఫిఫ్టీన్త్ మే వరకు ఒక స్పెషల్ ఆఫర్ లాగా రన్ చేస్తున్నాం చూడండి కరెంట్ అఫైర్స్ ఎకానమీ పాలిటీ హిస్టరీ జియోగ్రఫీ ఎథిక్స్ రైట్ వీటన్నిటికీ కూడా ఈ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అనేది కంటిన్యూ అవుతుంది ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ థర్ టు బిగ్ సబ్జెక్ట్ ఇట్లాంటివి ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి ఫైవ్ థౌజండ్ పర్ మంత్ కాదు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫీకి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ ఎకానమీకి ఇక్కడ సిక్స్ ఉంది ఇది కూడా ఫైవ్ థౌసండ్కే ఇస్తాం యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ వాళ్ళ నుంచి పెంచాలనుకున్నాం అది కూడా ఫైవ్ థౌసండ్ డే ఉంటుంది ఎప్పటి వరకు ఫిఫ్టీన్త్ మే వరకు అలాగే ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్న సిక్స్టీ థౌజండ్ కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి కి వస్తుంది అగైన్ టిల్ ఫిఫ్టీన్త్ మే ఫిఫ్టీన్త్ మే వరకు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కి వస్తుంది మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ కోర్స్ ఫైవ్ థౌజండ్కి ప్రెజెంట్ ఇస్తున్నాం ఇది యాక్చువల్గా పెంచాలి బట్ యాజ్ ఆఫ్ నో విఆర్ కీపింగ్ ఇట్ ఫైవ్ థౌజండ్ టిల్ ఫిఫ్టీన్త్ మే మీకు ఏ డౌట్స్ ఉన్నా మేడం కాల్ చేయండి అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వాలిటీతో వస్తాయి don't miss this books are passed yesterday you will see the fee structure of all the courses only courses could have lifetime valid those three options only recorded live plus recorded and live plus recorded with installments that's about it so let us now look at the optional courses యూపీఎస్సికి మనం ఆప్షనల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఈవెన్ దే కమ్ విత్ త్రీ ఆప్షన్స్ ఓన్లీ రికార్డెడ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ పేమెంట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ ఆంథ్రపాలజీ ఈ మూడు కోర్సెస్ వస్తున్నాయి మన దగ్గర మీకు ట్వంటీ థౌజండ్తోనే స్టార్ట్ అవుతుంది ఒకేసారి మీరు పే చేసి రికార్డెడ్ చూసుకుంటాం అనుకుంటే జస్ట్ ట్వంటీ థౌజండ్ విత్ లైఫ్ టైమ్ వాలిటీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఇందులో ఉంటాయి అది కూడా లైఫ్ టైం వ్యాలిటీతో మీకు వస్తాయి అండ్ లైవ్ ప్రెస్ రికార్డెడ్ కూడా మీరు ట్వంటీ ఫైవ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే థర్టీ థౌసండ్ ఇలా త్రీ ఆప్షన్స్ లో చేయచ్చు లెట్స్ లుక్ ఎట్ ఎడిటోరియల్ నౌ ఎస్ఈన్ ఎగన్స్ హాసింగ్ దోస్ నీడింగ్ హెల్ప్ విల్ డిటెర్ ఇల్ అడ్వైజ్డ్ యాక్షన్ చూడండి ఎస్ఈస్ కాషన్ కాషన్ అంటే జాగ్రత్త చెప్పడం ఒక రకంగా భయపెట్టడం ఎగ్నిస్ హరాసింగ్ దోస్ నీడింగ్ హెల్ప్ హెల్ప్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే అవసరం కావాలో హెల్ప్లో ఉన్నారో సాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని హరాస్ చేస్తూ హరాస్ చేసే యాక్షన్స్కి వ్యతిరేకంగా ఎస్సీ ఏం చేసింది కాషన్ చేసింది జాగ్రత్త చెప్పింది అండ్ ఆ కాషన్ అనేది ఏం చేస్తుంది ఇట్ విల్ డిటర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటర్ అంటే డిస్కరేజ్ ఇఫ్ యు అంటే మీకు ఇది ఎలా అంటే ఎం డిస్కరేజ్కి ఆపోజిట్ అనమాట డిటర్ అంటే డిస్కరేజ్ చేస్తుంది అంటే ఒక పని నువ్వు చేయకుండా ఆపుతుంది డిస్కరేజ్ చేస్తుంది ఎలాంటి పని అడ్వైజ్డ్ యాక్షన్ అంటే బ్యాడ్లీ కన్సీవ్డ్ థాట్ అంటే సరైన ఆలోచన లేకుండా చేసే యాక్షన్ని తీసుకోనివ్వకుండా డిస్కరేజ్ చేస్తుంది ఎందుకంటే మనం ఎలాంటి పనులు చేస్తే సుప్రీంకోర్టు మనకి మొట్టికాయలు వేస్తుంది మనకి శిక్ష పడేలా చేస్తుంది అనే భయం మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం డిటర్ అంటే మీనింగ్ డిస్కరేజ్ అనే మీనింగ్ ఇల్ అడ్వైజ్డ్ అంటే బ్యాడ్లీ కన్సీవ్డ్ సరి అయిన ఆలోచన లేకుండా అర్థం అనమాట ఆ మీనింగ్ తో వస్తుంది ది సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ టైమ్లీ వార్నింగ్ టు ద స్టేట్స్ ఎగ్నిస్ట్ ఎనీ అటెంప్ట్ టు క్లాంప్ డౌన్ ఆన్ ద డిస్సెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సీరియస్ హెల్త్ క్రైసిస్ బిసెటింగ్ ది కంట్రీ ఆర్ కాల్స్ ఫర్ హెల్ప్ త్రూ సోషల్ మీడియా ఫ్రమ్ సిటిజన్స్ ఎఫెక్టెడ్ బై కోవిడ్ నైన్టీన్ చూడండి చాలా ఇంపార్టెంట్స్ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేసింది ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది టైమ్లీ సరైన టైంకే ఇష్యూ చేసింది ఎవరికి టూ స్టేట్స్ రాష్ట్రాలకి ఏమని ఎగెనిస్ట్ ఎనీ అటెంప్ట్ టు క్లాంప్ డౌన్ ఆన్ క్లాంప్ డౌన్ అంటే తొక్కేయడం నొక్కేయడం దేనికి తొక్కేయడం డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అంటే స్ప్రెడ్డింగ్ డిసిమినేషన్ అంటే మీనింగ్ అంటే ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం పాస్ ఆన్ చేయడం అబౌట్ వాట్ అబౌట్ ది సీరియస్ హెల్త్ క్రైసిస్ బిసెట్టింగ్ ది కంట్రీ కంట్రీని అప్సెట్ చేస్తున్న కంట్రీని ట్రబుల్ చేస్తున్న కంట్రీని ఇబ్బందికి గురి చేస్తున్న ఈ సీరియస్ హెల్త్ క్రైసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే దాన్ని డౌన్ చేయడానికి కొన్ని స్టేట్స్ ప్రయత్నం చేస్తున్నాయి మీరు అలా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దానివల్ల రోమర్ మాంగరింగ్ జరుగుతుంది స్టేట్స్ పైన గవర్నమెంట్ పైన నెగిటివ్ వ్యూస్ ప్రజలకు బిల్డ్ అయిపోతాయి మీరు అలా చేయకూడదు అని చెప్పి ఎస్పెషల్లీ యూపీ గవర్నమెంట్ ఉంటుంది అలా ఎవరైనా సరే ఫ్రీ స్పీచ్ అంటే ప్రజలు ఇన్ఫర్మేషన్ ఫ్రీగా షేర్ చేసుకునే అవకాశాన్ని లేకుండా దాన్ని తొక్కేసే ప్రయత్నాలు చేస్తే అలా అటెంప్ట్ చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీం కోర్టు వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఇంకొకటి ఏంటి ఆర్ కాల్స్ ఫర్ హెల్ప్ త్రూ సోషల్ మీడియా మాకు హెల్ప్ కావాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా హెల్ప్ అడిగినా సరే తప్పు ఉంటుంది అని ఈ గవర్నమెంట్స్ ఉంటున్నాయి ఎఫెక్టెడ్ బై కోవిడ్ నైన్టీన్ అలా ఎవరైనా అడగొచ్చు ఈ పీపుల్ హ్యావ్ రైట్ టు స్పీక్ అదేమి తప్పు మాట్లాడట్లేదు కదా నిజంగా అవసరం ఉన్నాడు అవసరం ఉందని అడుగుతాడు అలా మీరు ఇప్పుడు నాకు ఆక్సిజన్ కావాలని అడిగితే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉంది అని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి మీరు ఆక్సిజన్ కావాలని అడగకూడదు అని చెప్పి నోరు నొక్కేస్తే ఎలా చెప్పండి అందుకని సుప్రీంకోర్టు ఇలాంటి వార్నింగ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది the comment obviously in response to the utterly despotic threat issued by up Minist chief minister yogi adityanath that those spreading misinformation or rumor would be detained under the national security act and their property seized Will surely help prevent ill-advised action by the police and the administration to treat appeals against shortage of hospital beds, medical oxygen, and vital drugs as attempts to bring the government into disrepute. So beautiful sentence. Sorry. The comment. The comment to Supreme Court is a Comment.

ఎదుటివాడి మాటకి ఇంకా విలువ లేదు నా మాట చల్లాలి అనే రకమైన బిహేవియర్ని మనం డెస్పాటిక్ అంటాం డెస్పాటిక్ రూల్ డెస్పాటిక్ గవర్నమెంట్ మొండిగా వాళ్ళు ఏదనుకుంటే అది చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని వేసేదాం డెస్పాటిక్ ఈ డెస్పాటిక్ థ్రెట్ ఇష్యూ చేశారు ఎవరు యోగి ఆదిత్యనాథ్ ఏమని దట్ దోస్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో లేదా రోమర్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వుడ్ బి డీటెయిన్డ్ అండర్ ది నేషనల్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వాళ్ళని డీటెయిన్ చేస్తాము వాళ్ళని అదుపులోకి తీసుకుంటాము మరియు వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేస్తాము అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది అయితే ఏది మిస్ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆక్సిజన్ కావాలని చెప్పి నేను ట్విట్టర్లో పెట్టాను అది మిస్ఇన్ఫర్మేషనా కాదని ఎవరు డిసైడ్ చేస్తారు నిజంగానే నాకు అవసరం ఉందేమో దానివల్ల మీకు ఆక్సిజన్ లేదనే విషయం నలుగురికి చెప్తున్నాడు ఇది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టి బుక్ చేసేస్తే ఇది ప్రాబ్లమ్ దీంతో అందుకనే ఇది డెస్పాటిక్ యాక్ట్ అయింది ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా ఆయన తీసుకొచ్చిన ఒక యాక్ట్ అది ఇది ఆయన ఆయన ఇష్యూ చేసిన థ్రెట్ దానికి ఇన్ రెస్పాన్స్ టు దట్ సుప్రీంకోర్టు ఈ కామెంట్ చేయడం అనేది జరిగింది సో ఈ కామెంట్ ఏం చేస్తుంది ఇట్ విల్ షూర్లీ హెల్ప్ ప్రివెంట్ ఇల్ అడ్వైజ్ బై ద పోలీస్ ఇది పోలీసు ఒక తప్పుడు పని తప్పుడు యాక్షన్ బ్యాడ్లీ కన్సీవ్డ్ యాక్షన్ ఆపుతుంది అండ్ రాంగ్లీవ్డ్ అడ్మినిస్ట్రేషన్ టు ట్రీట్ అపీల్స్ కన్సర్నింగ్ షార్టేజ్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ మెడికల్ అండ్ బ్రింగ్ ద గవర్నమెంట్ ఇంటూ డిస్రిప్యూట్ చూడండి బ్రింగ్ ద గవర్నమెంట్ ఇంటూ డిస్రిప్యూట్ అంటే అర్థం ఏంటి ప్రభుత్వానికి రెప్యుటేషన్ పోయేలా చేయడం ప్రభుత్వం యొక్క గౌరవాన్ని ప్రభుత్వం యొక్క పేరు ప్రతి భంగపరిచేలాగా చేయడానికి చేస్తున్న అటెంప్ట్ ఇది అర్థమవుతుందా ప్రజలు ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా అడిగినా హెల్ప్ కావాలని అడిగినా అది ప్రభుత్వం యొక్క ప్రతిష్టని భంగపరచడానికి చేసే యాక్షన్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళపైన శిక్ష వేయాలి అని అనుకుంటున్న పోలీసులకి అడ్మినిస్ట్రేషన్ కి సుప్రీంకోర్టు కామెంట్ కంట్రోల్ చేస్తుంది లేకపోతే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయే ముందుకు వెళ్ళిపోయి వాళ్ళని అరెస్ట్ చేసేసి కేసులు పెట్టేసే అవకాశం ఉంది

ఫర్ ఎలీజిల్లీ సర్క్యులేటింగ్ ఎ రోమర్ రోమర్ సర్క్యులేట్ చేస్తున్నాడు అని చెప్పి ఆరోపణ చేసేసి ప్రజల్లో భయము ఆందోళన కలిగించడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు రోమర్ సర్క్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి అతని పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది జరిగింది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి సిలిండర్ కావాలి ఆక్సిజన్ సిలిండర్ కావాలని అడిగినందుకు తన పైన తిరిగి కేసు పెట్టడం అనేది అమెథి అమెధిలో యూపీలో ఉన్న అమెథిలో జరగడం జరిగింది పోలీసులు కేసు పెట్టడం అనేది జరిగింది సో అలా అంటే అర్థం ఏంటి కంగారు భయం కలిగించడం అనమాట ఒక రకంగా మీకు నిన్న కూడా చెప్పాను అలామింగ్ సిచ్యువేషన్ అంటారు అలామ్ ఏం చేస్తుంది తట్టి లేపుతుంది నిద్రపోయేవాడిని లేపేదాన్ని అంటాం ఇవి సిచ్యువేషన్ ఈజ్ అలామింగ్ అంటే నువ్వు రిలాక్స్డ్గా ఉండకూడదు కళ్ళు తెరవాలి సిచ్యువేషన్ మారిపోతుంది ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి అని ఒక రకంగా మనకి మేలుకొలుపు లాంటిది అర్థమవుతుందా కైండ్ ఆఫ్ లాగా వెళ్ళేదాన్ని మనం అలామింగ్ అలాం అని చెప్పి అలాం అంటాం ఫియర్ అండ్ అలామ్ ఏదో అయిపోతుంది అనే భయం అలా అది కలిగించడానికి వీళ్ళు చేసే ప్రయత్నమే ఇది అని చెప్పడం నెక్స్ట్ చూడండి సో ఇలా పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉంటాయి మనం కాంటెక్చువల్గా వెళ్ళిపోతే మీకు అది పెద్ద కష్టమే కాదు మిస్టర్ ఆదిత్యనాథ్ ఎపియర్స్ క్వైట్ కన్విన్స్డ్ దట్ కంప్లైంట్స్ అబౌట్ ఆక్సిజన్ షార్టేజ్ ఇన్ హి స్టేట్ ఆర్ ఇర్ ఇమాజినరీ ఆర్ వర్స్ మలీషియస్ అండ్ వాన్స్ టు ట్రీట్ దమ్ ఆస్ అటెంప్ట్స్ టు స్పాయిల్ ది అట్మాస్ఫియర్ యూపీ చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా క్లియర్గా కన్విన్స్డ్గా ఉన్నాడు ఏ విషయంలో దట్ కంప్లైంట్స్ అబౌట్ ఆక్సిజన్ షార్టేజ్ ఉంది రాష్ట్రంలో అని చేసే కంప్లైంట్స్ అన్నీ కూడా కేవలం ఇమాజినరీ లేకపోతే మెలీషియస్ ఇంటెంట్ అంటే ప్రభుత్వానికి డిస్రెస్పెక్ట్ తీసుకురావాలి ప్రభుత్వం యొక్క యూపీలోని అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేయాలి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళ పరువు తీయడానికి చేసే ప్రయత్నాలుగానే ఆయన భావిస్తున్నారు తప్పితే అవి నిజంగా ఉన్నట్టుగా ఆయన భావించట్లేదు ఐదర్ రీ లేకపోతే మెలీషియస్ ఇంటెంట్ తో మెలీషియస్ అంటే హాని కలిగించాలనే ఇంటెంట్ తో ఉన్న విషయాల కింద ఆయన చూస్తున్నాడు వైల్ ఇట్ ఎంటైర్లీ ఇన్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ అంటే కరెక్ట్ అని దట్ ది గవర్నమెంట్ హ్యాస్ డైరెక్టెడ్ ద పోలీస్ టు క్రాక్ డౌన్ ఆన్ ప్రాఫిటీరింగ్ ఆన్ మెడిసిన్స్ ఇన్ బ్లాక్ మార్కెట్ ఓకే దీని అర్థం ఏంటి బ్లాక్ మార్కెట్ ఇప్పుడు రెమెడీస్ వర్ అనే మందు కావాలి అందరికి వైర్ అందరికీ కావాలి కానీ దొరకట్లేదు ఏం చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు దాన్ని పాతిక వేలకి వాటికి కొనుక్కుని ఐదు వేలు నాలుగు వేలు డ్రగ్ అది కొనుక్కుని బయట మా బ్లాక్ మార్కెట్ లో పాతిక వేలు ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు కూడా అమ్ముతున్నారు సో దీన్ని ఏమంటాం మనం ప్రాఫిట్ ఇయరింగ్ అంటాం ప్రాఫిట్ ఇయరింగ్ అంటే సిచ్యువేషన్ నుంచి లాభాన్ని క్యాష్ చేసుకోవడం అంటే సిచ్యువేషన్ బాగా క్యాష్ చేసుకోవడానికి ప్రాఫిట్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు కానీ ప్రాఫిట్ ఇయరింగ్ ఈజ్ ఏ నెగిటివ్ వర్డ్ సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకోవడం కొరతని కాస్త దాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం దాన్ని ప్రాఫిట్ ఈనింగ్ అని చెప్పి అంటాం ఎక్కడ బ్లాక్ మార్కెట్లో ఇలా చేస్తున్నారు సో ఇట్లాంటి వాళ్ళపైన క్రాక్ డౌన్ చేయండి అంటే వాళ్ళపైన మీరు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పడం మంచిదే దట్ ఈస్ ఇన్ ఆర్డర్ అది ప్రాబ్లమేటిక్ కాదు కానీ ఏది ప్రాబ్లమేటిక్ వైల్ అనేది కంజంక్షన్ ఇది వచ్చినప్పుడు కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది కరెక్టే అని చెప్పారంటే రెండో పాయింట్ నెగిటివ్ ఉంటుంది ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ మ్యాటర్ ఇఫ్ ద అడ్మినిస్ట్రేటన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ సీయింగ్ ఆల్ అపీల్స్ ఫర్ హెల్ప్ ఇన్ గ్రేవ్ క్రైసిస్ యాజ్ నథింగ్ మోర్ దాన్ టర్నిషింగ్ ది గవర్నమెంట్స్ ఇమేజ్ దీని అర్థం ఏంటి ఫస్ట్ బ్లాక్ మార్కెట్ లో ప్రాఫిట్ ఇయరింగ్ చేసే వాళ్ళ పైన క్రాక్ డౌన్ చేయడం క్రాక్ డౌన్ అంటే ఒకేసారిగా దాడి చేయడం టు డ్రగ్ డ్రగ్ మార్కెట్ పైన ద పోలీస్ హ్యావ్ డిసైడెడ్ టు క్రాక్ డౌన్ ఆన్ డ్రగ్ మాఫియా అన్నారు అనుకోండి డ్రగ్ మాఫియా మీద ఒకేసారి అటాక్ చేస్తారు అలాగనమాట క్రాక్ డౌన్ క్రాక్ డౌన్ అండ్ కరప్షన్ ఒక్కసారిగా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఒకేసారి అన్ని ఆఫీసులకి వెళ్ళి సడన్ గా మూకు దాడి చేశారు అనుకోండి డౌన్ అంటాం అంటే గవర్నమెంట్ క్రాక్ డౌన్ పోలీస్ క్రాక్ డౌన్ అనేది దేనికి వాడతారు ఒక సమస్య పైన ఒక్కసారిగా ఫుల్ ఫోకస్తో దాడి చేయడానికి క్రాక్ డౌన్ అంటాం అది కరెక్టే కానీ రెండోది చూడండి ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ మ్యాటర్ ఇఫ్ ద అడ్మినిస్ట్రే స్టార్ట్ ఆల్ ఫర్ హెల్ప్ ఇలాంటి గ్రేవ్ క్రైసిస్ గ్రేవ్ అంటే సీరియస్ క్రైసిస్ అంటే సంక్షోభం ఇటువంటి సీరియస్ సంక్షోభం ఉన్న సమయంలో హెల్ప్ కావాలి అని ఎవరన్నా అడిగితే దాన్ని గవర్నమెంట్ ఇమేజ్ ని టార్నిష్ చేయడం గవర్నమెంట్ ఇమేజ్ ని స్పాయిల్ చేయడానికి చేసే ప్రయత్నాలుగా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ మ్యాటర్ ఇది కరెక్ట్ కాదు అనే మీనింగ్ అక్కడ వస్తుంది అర్థమైంది టార్నిష్ అంటే అర్థమేంటి ఇమేజ్ ని స్పాయిల్ స్పాయిల్ ద ఇమేజ్ అని టార్నిష్ అంటాం ఎక్కువగా మనకి రెప్యుటేషన్ పరువు ప్రతిష్ట పేరు ఇట్లాంటి వాటికి టార్నిష్ అనే పదం వాడతాం వాళ్ళ పేరును పోగొట్టడానికి ప్రతిష్టని మసక తెలుగులో అయితే మసగ మసకపరచడం అని చెప్పి అంటాం గివెన్ ది ప్రొపెన్సిటీ ఆఫ్ సచ్ లీడర్స్ టు ట్రీట్ వాయిసెస్ ఆఫ్ గ్రీవెన్సెస్ బై సిటిజన్స్ యాజ్ ఎ పర్సనల్ ఎఫరెంట్ To their administrative capabilities, the court's warning that any attempt to stifle the people's voices would attract action for contempt of court is quite timely and necessary. Given the propensity of such leaders, propensity and likelihood, tendency, inclination, leaders, ఒక రకంగా బిహేవ్ చేయడానికి ఇంక్లైన్ అవుతారు ఏ రకంగా టు ట్రీట్ వాయిసెస్ ఆఫ్ గ్రీవెన్సెస్ గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రీవెన్సెస్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఎవరైతే బయటికి చెప్తారో అట్లాంటి వాయిసెస్ని అట్లాంటి వాటిని ఎలా ట్రీట్ చేయడం యాజ్ పర్సనల్ ఎఫరెంట్ ఎఫ్రెంట్ అంటే రిమార్క్ ఇంటెండెడ్ టు కాజ్ డ్యామేజ్ అంటే మన రెప్యుటేషన్ని లేకపోతే మన పేరు ప్రతిష్టల్ని డ్యామేజ్ చేయడానికి చేసే రిమార్క్ని ఏమంటాం యాక్షన్ ఏమంటాం ఎఫరెంట్ అంటాం అంటే ఇందాక చెప్తున్న మాటలు మూడు సార్లు వస్తున్నాయి సిటిజన్స్ హెల్ప్ కోసం మాట్లాడేది కానీ కంప్లైంట్ ఇవ్వడం కానీ ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు తీయడానికి చేసే చర్యల కింద ట్రీట్ చేయడం ట్రీట్ చేస్తూ వాళ్ళ వాయిస్ ని స్టిఫిల్ చేయడం స్టిఫిల్ అంటే నొక్కేయడం ఊపిరాడకుండా చేయడాన్ని స్టిఫిల్ అంటాం ఇక్కడ వాయిస్ ని గొంతు నొక్కేయడం అంటాం చూడండి తెలుగులో గొంతు నొక్కేయడానికి ఇలాంటి ప్రభుత్వాలు చేసే ఈ టైంలో రైట్ కోర్టు ఏం చెప్పింది ఎనీ అటెంప్ట్ స్టిఫుల్ పీపుల్స్ వైసెస్ ప్రజల గొంతు నొక్కడానికి చేసే ఈ అటెంప్ట్స్ అన్ని కూడా వుడ్ అట్రాక్ట్ యాక్షన్ అవన్నీ తప్పు కింద మేము భావిస్తాము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు ధిక్కారం కింద వాటిని భావించి మీపై శిక్ష పడేలా చేస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడైనా సరే స్టేట్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ పోలీసులు ఇలాంటి పనులు చేస్తే మీరు కోర్టు ధిక్కారం కింద తప్పు చేసినట్టుగా మీ పేద కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి సుప్రీం వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఈ వార్నింగ్ అనేది క్వైట్ టైమ్లీ అండ్ నెసెసరీ ఇది అవసరం మరియు

సమాచారం పైన క్లామ్డౌన్ సమాచారాన్ని నొక్కువేసే ప్రయత్నం చేయడం అనేది ఈస్ కాంటే టు బేసిక్ ప్రిసెప్ట్స్ ప్రిసెప్ట్ అంటే ప్రిన్సిపల్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ కి అది వ్యతిరేకము ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఒక డెమోక్రసీలో ఉండాలి ఫ్రీ ప్రెస్ ఉండాలి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి అవి లేకుండా డెమోక్రసీ థ్రైవ్ అవ్వదు అలాంటిది దాన్ని నొక్కేయడానికి చేసే ప్రయత్నం అనేది బేసిక్ ప్రిసెప్ట్స్ కి వ్యతిరేకం హీ అండర్స్కోడ్ అండర్స్కోడ్ అంటే అది ఇంపార్టెంట్ అని చెప్పడం ఇఫ్ యూ అండర్ స్కోర్ సంథింగ్ యూ సే దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏది ది సిగ్నిఫికెన్స్ అండ్ నెసెసిటీ ఫర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ఎ గ్రేవ్ క్రైసిస్ బై రీకాలింగ్ ద రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ కంటైనింగ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఆయన ఏం చెప్తున్నారు సిగ్నిఫికెన్స్ అండ్ నెససిటీ ఫర్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని అండర్ స్కోర్ చేశారు ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఫ్లో జరగడం అనేది చాలా అవసరము చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన నొక్కి చెప్పారు రైట్ అండర్ స్కోర్ చేశారంటే అది ఇంపార్టెంట్ అని చెప్పారు అండ్ బై రీకాలింగ్ జూ జ్యూరింగ్ ఎ గ్రేవ్ క్రైసిస్ గ్రేవ్ కంటే ఇలాంటి సీరియస్ సంక్షోభ సమయంలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకళ్ళు హెల్ప్ చేసే పొజిషన్ ఉన్నారు ఇంకోటి హెల్ప్ కావాలి హెల్ప్ కావాలి అని ఒకళ్ళు ఉన్నారు అని చూస్తేనే కదా హెల్ప్ చేసేవాడు చేయగలుగుతాడు ఇన్ఫర్మేషన్ ఫ్లో అయితేనే కదా మనం హెల్ప్ చేయగలుగుతాం రైట్ అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది చెప్తూ ఆయన ఏం చేస్తారు రీకాల్ చేశారు గుర్తు చేసుకున్నారు ఏం గుర్తు చేశారు ద రోల్ ఇట్ ఇన్ ప్లేనింగ్ నైన్టీన్ సెవెంటీలో ఫెమీన్ అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది ఏ రకంగా హెల్ప్ చేసింది దాని రోల్ అది ఏ రకంగా హెల్ప్ చేసింది అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు అర్థమవుతుందా రీకాల్ కంటైన్ అంటే కంట్రోల్ చేయడం అరికట్టడం కంటైన్ అంటే మీనింగ్ ఏంటి కంట్రోల్ లేదా అరికట్టడం అంటాం తెలుగులో ఆ మీనింగ్ వస్తుంది అక్కడ

డిస్క్రైబ్ చేసిన థీరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది వాజ్ అపరెంట్లీ కనిపిస్తోంది ఏంటని అమర్త సేన్ ఏం చెప్పారు ఫండమెంటల్ ఆట్రిబ్యూట్స్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి ఫ్రీ ప్రెస్ అంటే ఫ్రీడమ్ ప్రెస్కి ఫ్రీడమ్ ఉండడం ఏదైనా వాళ్ళకి మాట్లాడగలిగే అవకాశం ఉండడం నీట్ టు ఫేస్ పీపుల్ ఎట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో ప్రజలను ఫేస్ చేయాల్సిన అవసరం రావడం మరియు పొలిటికల్ క్రిటిసిజం కి రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ కూడా ఫండమెంటల్ అట్రిబ్యూట్స్ ఇవి ఉంటేనే ఈ ఫెమీన్స్ లాంటివి జరగకుండా ఆగుతుంది అంటే భయం ఇప్పుడు కరువు కాటకాలతో ప్రజలు అలాడుతున్నారు అనుకోండి దానికి ప్రెస్ కవరేజ్ ఇవ్వలేదు అనుకోండి పొలిటీషియన్స్ దాని గురించి క్రిటిసైజ్ చేయలేదు అనుకోండి ఎలక్షన్సే లేవనుకోండి పొలిటీషియన్స్ రెస్పాండ్ అవుతారా అదే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రెస్ కవరేజ్ ఇచ్చిందనుకోండి అమ్మో ఈ విషయం అందరికీ తెలిసిపోతుందన్న భయం వస్తుంది పొలిటీషియన్స్ క్రిటిసైజ్ చేశారనుకోండి మనల్ని ఎక్స్పోజ్ చేస్తారన్న భయం వస్తుంది రెస్పాండ్ అవ్వాలి ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి అమ్మో నేను ఇప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో నా ఉద్యోగం నాకు మళ్ళీ ఓట్లు పడవేమో అన్న భయం వస్తుంది ఇవన్నీ ఉంటేనే పొలిటీషియన్స్ అధికారంలో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు అప్పుడు ఇలాంటివి జరగకుండా చూస్తారు అని చెప్పి అమర్త్యసేన అన్నం జరిగింది దాని నుంచి కోర్ట్ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుగా ఉంది అందుకే ఫ్రీ స్పీచ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఫ్రీ ప్రెస్ ఉండాలి అని చెప్పి చెప్తుంది ఎవర్ అయినప్పటికీ హౌ ఫార్ ద ప్రెజెంట్ రిజీమ్ ఫీల్స్ ఇట్ సెల్ఫ్ అకౌంటబుల్ టు పీపుల్ ఎట్ లార్జ్ ఈజ్ నౌ అన్క్లియర్ రిజీమ్ అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం అని అర్థం ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నాలో వీళ్ళు ప్రజలకి మేం అకౌంటబుల్ మేం జవాబుదారి అని చెప్పి వాళ్ళు ఫీ ఎంత ఫీల్ అవుతున్నారు అనేది అన్క్లియర్ క్లారిటీ లేదు అసలు ఫస్ట్ వాళ్ళు గా ఫీల్ అవుతున్నారా మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే భావన వాళ్ళకి ఉందా ఉంటే ని ఎందుకు నొక్కి వేయాలని చూస్తారు వాయిస్ని ఎందుకు స్టిఫిల్ చేయాలని చూస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా వాయిస్ని నొక్కి వేయాలని చూడకూడదు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తప్పులు తప్పులు తెలుసుకుంటే ఎక్నాలజ్ చేస్తేనే కదా మనం కరెక్షన్ చేస్తాం ఇఫ్ యూ డోంట్ ఎక్నాలెజ్ యువర్ మిస్టేక్స్ దెన్ హౌ విల్ యూ కరెక్ట్ దమ్ యూ హ్యావ్ టు ఎక్నాలజ్ యువర్ మిస్టేక్స్ అండ్ ఓన్లీ దెన్ యూ విల్ యూ షుడ్ ట్రై టు కరెక్ట్ ఇట్ ఫేసెస్ క్రిటిసిజం బోత్ విత్ ఇన్ ది కంట్రీ అండ్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ మీడియా ఇన్ఫ్యాక్ట్ టైమ్ మ్యాగజీన్లో చూస్తే మీరు ఇండియా ఇన్ క్రైసిస్ అని చెప్పి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన కవర్ అది దాంట్లో ఇండియా ఇన్ క్రైసిస్ అని చెప్పి ఒక పెద్ద కవర్ పేజ్ వేశారు అయితే మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది సెకండ్ వేవ్ని ప్రిడిక్ట్ చేయడంలో దానికి ప్రిపేర్డ్గా అవ్వడంలో ఫెయిల్ అయింది మొదటిసారి మనం ఫెయిల్ అయిందా అయ్యామంటే అన్ఎక్స్పెక్టెడ్ రెండోసారి ఫెయిల్ అవ్వడం మేడ్ రెండోసారి వస్తుంది అని చెప్పి ప్రభుత్వానికి తెలుసు దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ అవసరమని తెలుసు వెంటిలేటర్స్ అవసరమని తెలుసు రెమ్డెసివర్ అవసరమని తెలుసు వ్యాక్సిన్స్ అవసరమని తెలుసు అన్నీ తెలుసు కానీ వర్ నాట్ ప్రిపేర్డ్ ఇనఫ్ రైట్ అది పెద్ద ప్రాబ్లం

రిలెక్టెన్స్ అంటే అష్టమే ఏంటి ఇష్టపూర్వకంగా ఉండకపోవడం రిలెక్టెన్స్ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టేకింగ్ అప్ ఐ టాస్క్ ఒక పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం రిలెక్టెన్స్ అంటాం దానికి ఆపోజిట్ ఎలాక్రిటీ ఎలాక్రిటీ అంటే షోయింగ్ ఇంట్రెస్ట్ అంటే చాలా గా ఇంట్రెస్ట్ చూపడానికి ఎలాక్రిటీ అంటాం దానికి ఆపోజిట్ ఏంటి రిలెక్టెన్స్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఎక్నాలజ్ చేయడం అంటే ఒప్పుకోవడం తన తప్పుని సెకండ్ వేవ్ కి ప్రిపేర్ అవ్వలేదు అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు దానికి కరెక్షన్స్ కూడా చేసుకోవట్లేదు క్వశ్చన్స్ ఫైర్డ్ ఇట్ బై బై హైకోర్ట్స్ ఆర్ ఆల్సో ఆన్ దీస్ లైన్స్ హైకోర్టులు సుప్రీం కోర్టులు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి మీరు ఎందుకు ప్రిపేర్ లేరు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మద్రాస్ హైకోర్టు కూడా అంటోంది ఎలక్షన్ కమిషన్ ని తిట్టింది ఎందుకంటే మీరు సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు కోవిడ్ నామ్స్ ని విపరీతంగా వీళ్ళు తిరిగేశారు ర్యాలీలు కండక్ట్ చేశారు దానివల్ల ప్రజలకు ఇంకా బాగా ఎక్కువైపోయింది కోవిడ్ అని చెప్పి హైకోర్టు మద్రాస్ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది ఎనీ మూ టు స్టిఫుల్ స్టిఫుల్ అంటే నొక్కేయడం సచ్ క్రిటిసిజం విమర్శని నొక్కేయడం పర్సెప్షన్స్ హెల్త్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అర్థం ఏంటి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు మన గురించి పాజిటివ్ అనుకుంటే ఎలక్షన్ లో ఓట్లు పడతాయి ప్రజలు మన గురించి పాజిటివ్ గా అనుకోకపోతే ఎలక్షన్ లో ఓట్లు పడవు నిజాన్ని నొక్కేసి ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు దాన్ని నొక్కేసి నెగిటివ్స్ ఎవరో మాట్లాడకుండా వాళ్ళ గొంతులు నొక్కేసి కేసులు పెట్టేసి భయపెట్టేస్తే ఏమవుతుంది ఇన్ఫర్మేషన్ అందరికీ చేరదు ఇన్ఫర్మేషన్ అందరికీ చేరకపోతే అందరూ మన గురించి మంచిగానే అనుకుంటున్నారులే అర్థమవుతుందా పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా మాట పర్సెప్షన్ అంటే భావన ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎటువంటి భావన ఉంది దాన్ని మనం మేనేజ్ చేద్దాం నిజం ఏదైనా కావచ్చో వాళ్ళ దృష్టిలో మనం మంచోళ్ళకి ఉండిపోదాం అనే ప్రయత్నం మాత్రమే దీన్ని ఇట్స్ ఇట్స్ ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజింగ్ పర్సెప్షన్ అని చెప్పి ప్రభుత్వాలు అనుకున్నంత వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది క్రిటిసిజం నొక్కేసి వాళ్ళ పర్సెప్షన్ మేనేజ్ చేసే ప్రాబ్లం తప్పితే వేరేది కాదు అని ప్రభుత్వాలు భావిస్తే దట్ ఈస్ ఆఫ్ నో అవైల్ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇఫ్ ద ఇన్ఫెక్షన్స్ అండ్ బాడీ కౌంట్ కీప్ రైజింగ్ అలామింగ్లీ ఇన్ఫెక్షన్స్ బాడీ కౌంట్ అని చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి అలామింగ్లీ డిస్టర్బింగ్లీ మనకి భయం కలిగించేలాగా పెరిగిపోతూ ఉంటే ఇటువంటి యాక్షన్స్ అనేవి ఎటువంటి హెల్ప్ చేయవు అండ్ హెల్త్ సిస్టమ్ కూడా కొలాప్స్ అవుతున్నాయి ఈ టైంలో ఇట్లాంటి పర్సెప్షన్ మేనేజ్మెంట్లు క్రిటిసిజం మానేసి యాక్షన్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు దట్స్ ద చెయ్యాలిట్స్ వర్ సపోజ్ పాయింట్ అని దీని యొక్క ఉద్దేశం ఓకే ఇంగ్లీష్ లో బాగా వీక్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది మీరు ఇందులోకి జాయిన్ అయితే యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది దీనికోసం డైలీ మనం మాక్ ఎక్స్ప్లనేషన్స్ నేను చేస్తున్నాను సెవెన్ టు ఎయిట్ పిఎం ప్రతిరోజు క్లాస్ ఉంటుంది జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండి ఇంగ్లీషే వీక్ అయితే లేదా ఫుల్ వీక్ అనుకుంటే కంప్లీట్ బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్కి వచ్చండి ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ఇంగ్లీష్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ దిస్ పర్టిక్యులర్ కోర్స్ ఇట్ ఈస్ కవర్డ్ బై మీ వేరే ఎవరు చెప్పరు నేనే చెప్తాను టేక్ కేర్ బై